ప్రైజ్ ద లార్డ్. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టి యెహోవా స్తుతి నందునుగాక. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు సమూయేలు మొదటి గ్రంథము 2:7-8 చదువుతూ ఉన్నాను. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. దేవుడైన యెహోవా ఐశ్వర్యమిచ్చేవాడు ఆయనే, దారిద్ర్యముకి నడిపించేవాడు, దారిద్ర్యమును ఇచ్చేవాడు ఆయనే, కృంగ చేసేవాడు ఆయనే, లేవనెత్తేవాడు కూడా ఆయనే. అయితే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయువాడు కూడా ఆయనే. సో దరిద్రులను ఆయన ఉన్నతమైన స్థాయికి నడిపించేవాడు, అధికారులతో కూర్చుండబెడతా ఉంటారు, మహిమగల సింహాసనమును ఈ దరిద్రులకిచ్చి స్వతంత్రింప చేయువారు కూడా ఆయనే, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గలవారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు కూడా ఆయనే. సో మన జీవితాలలో మనకు ఎదురైన ప్రతి పరిస్థితిలో దేవుని హస్తం మనకుంది. మనం దేని స్థితిలో ఉంటే ఉన్నతమైన స్థితికి నడిపించేవాడు ఆయనే. ఆయన ఇచ్చిన ఆ స్థితిలో మనం ఆయనకి కృతజ్ఞతగా లేకపోతే మనల్ని కిందకు దించేవాడు కూడా ఆయనే. కిందకు దించిన వాడు మళ్ళా ఉన్నతమైన స్థాయికి నిలవపెట్టేవాడు ఆయనే. ఆయన ఐశ్వర్యం కలిగించేవాడు ఆయనే, లేవనెత్తేవాడు ఆయనే, అధికారులతో కూర్చుండబెట్టేవాడు ఆయనే, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయువాడు ఆయనే, మట్టిలో నుండి పైకెత్తేవాడు ఆయనే, పెంటకుప్పల మీద నుండి లేవనెత్తేవాడు కూడా ఆయనే. సో మన జీవితాలలో ప్రతి విషయంలో కూడా ఆయన లేకుండా మనకేమీ లేదు. ఆయనే మనల్ని ఒక ఉన్నతమైన స్థాయికి నడిపించేవారు, ప్రతి పరిస్థితులలో చాలినవాడు. కృంగిపోయినప్పుడు ఆయన లేవనెత్తేవాడు ఆయనే. దరిద్రులుగా దేన స్థితిలో ఉంటే అధికారులతో కూర్చుండబెట్టేవాడు ఆయనే, ఉన్నతమైన స్థాయిలో నిలవపెట్టేవాడు ఆయనే. ఆయనకే మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాడు, నిత్యము మనకు తోడై ఉన్నవాడు, మన దేన స్థితిలో జ్ఞాపకం చేసుకునేవాడు ఆయనే, ఉన్నతమైన స్థాయికి హెచ్చించేవాడు కూడా ఆయనే. ఆయన లేకుండా మనం లేము, ఆయన వలననే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగి ఉన్నాం. సో అందుకే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. ఇప్పుడు మీరున్న స్థితి, ఒకప్పుడు ఏ విధమైన స్థితిలో ఉండేవాళ్ళమో ఇప్పుడు ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. సో ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ యెహోవా, మా దేన స్థితిని చూచిన వాడు నీవయ్యా, మా దరిద్ర్యాన్ని చూచి ఐశ్వర్యవంతులుగా చేసిన వారు మీరే తండ్రి, మా కృంగిన పరిస్థితిని చూచి లేవనెత్తిన వారు మీరే ప్రభువా. దరిద్రులమైన మమ్మను అధికారులతో కూర్చుండబెట్టిన వారు మీరే ప్రభువా. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకునేటట్టుగా మీ కృప మాకిచ్చి ఉన్నారయ్యా. లేమి స్థితిలో ఉన్న మమ్ములను, పెంటకుప్పల మీద ఉన్న మమ్ములను తండ్రి,
పైకి లేవనెత్తిన దేవుడుగా మీరున్నారు దేవా. ఎంత గొప్ప దేవుడు, ఎంత కృపకల దేవుడు, కనికరం గల దేవుడు తండ్రి. మీకు అయిష్టమైనది ఏది లేదయ్యా, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువ. సమస్తమును సాధ్యపరిచే దేవుడుగా మీరున్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అత్యున్నతుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. నాయనా, సమయం అందు ఎవరు లేని స్థితిలో ఉన్నారు, ఎవరు ప్రభు దీనత్వంతో ఉండి ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉండి ఉన్నారు, మీ దృష్టి వారి మీద ఉందయ్యా. మీ కనుదృష్టి వారి మీద మీరు నిలిపి ఉన్నారు. వారి పరిస్థితులలో మీరు చాలిన దేవుడుగా మీరు వారికి ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని. ఈరోజు ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడయుండి నాయనా, వారి యొక్క ప్రతి విషయంలో మీరు ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆయన దరిద్రులను లేవనెత్తువాడు, ఉన్నతమైన మహిమగల సింహాసనాల మీద కూర్చుండబెట్టువాడు ఆయనే. షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షాలోమ్.